నమస్తే నేను వి ప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంపై సంచలనమైనటువంటి ట్వీట్లు రీట్వీట్లు జరుగుతున్నాయి. నిజంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చినందుకు ఇప్పుడు సమయం సందర్భం కాదు, అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అర్థం కావడం లేదంటే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత నటకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంది అసలు ఏ విధంగా చూడాలి, అసలు ఈ పేరు మార్చడమే ఇది సమయం కాదు కానీ ఒక పక్క సొంత సోదరి షర్మిల పేరు మార్చడం నిజంగా తప్పే అంటుంది, అంటే ఏ విధంగా చూడాలి? ఏమండి, ఒక్కటండి, ప్రతిపక్షాలకి ఒక ఎజెండా దొరికింది. ప్రతిపక్షాలకి పాదయాత్రకి, ప్రతిపక్షాలకి ధర్నాలకి, ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం టోటల్గా ఒక ప్రెస్లో ఏదో ఒక రావటానికి ఒక దన్ను అధికార పక్షం ఇచ్చారు. ఎందుకంటే మహానాయకుడు ఎన్టీఆర్ పేరుని ఇప్పుడు మార్చాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. కానీ ఆ పేరు ఇప్పుడు మార్చడం వల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఓ మొత్తం ప్రపంచం అంతా తిరిగేసేటట్టున్నాడు. ఈయన నేను మొన్నటిదాకా ఢిల్లీ అన్నాను, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ అమెరికా కూడా వెళ్ళిపోయి జో బైడెన్ కూడా కలుస్తారు ఇప్పుడు ఈ పేరు మార్చొద్దని. ఎందుకంటే ఆయనకు ఆ ఛాన్స్ దొరికింది. మనం ఏమంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కానీ మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెంచినా పేరు తీసినా పేరు తీయకపోయినా ఇద్దరు మహానేతలే, ఎవరినెవరు చేయాల్సిన అవసరం. ఆ పేరు అలాగే ఉంచి ఇంకొక యూనివర్సిటీకి ఇంకో పేరు పెడితే బాగుంటుంది అనేది ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ మొత్తం యూనివర్సిటీకి అన్నింటికి కూడా ఆయన ఆధార్ కార్డు ఇది మన ఆధార్ ఇది మన ఏమంటుంది హెల్త్ కార్డులు కానీ అలాగే మొత్తం టోటల్గా అన్నీ చేశారు కాబట్టి ఆయన పేరు పెడితే తప్పేంటని ఆయన అడుగుతున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పేర్లు మార్చేసి తీసుకున్నారు చేశారు కదా అని అడుగుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర ఆరోగ్య చెయ్యొత్త ఆరోగ్యశ్రీ అనే కార్డు తీసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. మరి ఆయన అన్నీ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మార్చారు కదా, ఇప్పుడు నేను మార్చిన తప్పేంటంటారు. ఓకే, ఇక్కడ వాదాపవాదాలు అనేది కరెక్ట్ కాదు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించమని చెప్తున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడం తప్పు. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ట్వీట్లో అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంతే తప్ప ఆయన పొలిటికల్ కాదు. అర్థం చేసుకోవాల్సింది అంటే ఆయన పొలిటికల్ లీడర్ కాదు, ఆయన సినిమా ఆర్టిస్టు, నందమూరి తారక రామారావు గారి మనవడు. అదిగా అర్థం చేసుకోండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు దయచేసి ఎవరిని ట్రోల్ చేసి. బాలకృష్ణ గారు మాట్లాడాడు, ఈజ్ పొలిటికల్ లీడర్, ఈజ్ ద ఎమ్మెల్యే అండ్ టీడీపీ ఎమ్మెల్యే, ఈజ్ ద నందమూరి తారక రామారావు గారి అబ్బాయి. కనుక పూర్వదేశ్వరి గారు నందమూరి తారక రామారావు గారి కూతురు, ఈజ్ ద పొలిటికల్ లీడర్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ. నందమూరి ఫ్యామిలీ చూడండి, నీట్గా నందమూరి ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు. అంతే తప్ప గొడవలు ఆడటానికి జూనియర్ గారు వచ్చి గొడవ ఆడలేదు లేకపోతే వార్నింగ్ ఇవ్వలేదు అని చాలామంది నేను ట్రోల్స్ చూస్తున్నా, ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన హుందాతనంగా ఆయన ఫీట్ అర్థం చేసుకున్నట్టయితే పేరు తీసినంత మాత్రం క్యాక్ తగ్గిపోదు. పెంచి రాజశేఖర్ గారు రెడ్డి గారు పేరు పెట్టినంత మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెరగదు. అంటే రెండింటిలోనే అర్థం, రెండు మహానాయకులే, ప్రజాదరణ ఉన్న నాయకులే అన్న ఒక ఫీటు. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, దానికి అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతే తప్ప మనం టైంపాస్కి ఇష్టం వచ్చిన ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే షర్మిలా గారు కూడా చెప్పారు, రామారావు గారి పేరు చిరస్థాయిగా ఆ పేరు అలాగే ఉంచి రాజశేఖర గారు పెద్ద ఆయన పేరు ఇంకొకటి మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇద్దరిని మనం ఇద్దరు ప్రజాదరణ నాయకులు ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉండాలి కనుక ఒక్కసారి క్యాబినెట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పునరాలోచిస్తే బాగుంటుంది. ఇది ఎందుకంటే ప్రతిపక్షానికి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం అనేది ఒక్కసారి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అంటే షర్మిల ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఏది కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, అంటే మొట్టమొదటిసారి మాట్లాడింది. అంటే ఆమె తెలంగాణలో తిరగడానికి ఎన్టీఆర్ని వాడుకుంటుందా లేదంటే ఏంది? షర్మిల గారు ఎన్టీఆర్ గారిని వాడుకోవడానికి, రాజశేఖర రెడ్డి గారిని వాడుకోవడానికి ఏం లేదండి. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిస్టరు. అక్కడ కొంచెం తప్పుడు అది ఏదో ఆ తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు ఇప్పుడు మాకు కూడా జనాలు చాలామంది మాటో చేస్తున్నారు కదా, జనాల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిసిటీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళకి పబ్లిసిటీని ఏదో రాంగ్ పబ్లిసిటీ తీసుకువెళ్తున్నారు. రామారావు గారి పేరు తీస్తారు, రామారావు గారి పేరు తీస్తారు కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ అలాగే అక్కడ ఎన్టీఆర్ జిల్లా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ మాట్లాడట్లే.
పేరు తీశారు పేరు తీశారు ఆ పేరు ట్రోల్ ఏదైతే చేస్తున్నారో దానికి పార్టీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకనే జగన్ శర్మిలమ్మకు కూడా అది ఇబ్బంది అనిపించింది. అలాగే అందరికీ ఇబ్బంది అనిపిస్తుంది. దయచేసి పునరాలోచించమని మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే రామారావు గారి పేరుని అది చిరస్థాయిగా అలా ఉంచేస్తే బెటర్ ఏమో, ఇంకొకటి మన రాజశేఖర రెడ్డి గారి పెద్ద ఆయన పేరు ఇంకొకటి పెడితే బాగుంటుందేమో అనేది మా ఉద్దేశం. దయచేసి పునరాలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు ఇది ట్రోలింగ్ చేసుకోవడమే కాకుండా రెండు వర్గాల మధ్య పోరుగా మారిపోయింది. అంటే రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. నిజంగా ఈ రెండు వర్గాల మధ్య ఈ అంశం లోతుగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇది టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావాలనే దీన్ని క్యాస్ట్ తీసుకొస్తున్నారు. దీన్ని కావాలనే రెండు వర్గాల కింద గొడవల కింద సృష్టించి దీన్ని మొత్తం టోటల్గా నాకు కూడా అమెరికా నుంచి లండన్ నుంచి తగ్గమది దగ్గర చాలా దగ్గర ఫోన్లు వస్తున్నాయి. ఇది మొత్తం టోటల్గా ఈజ్ మొత్తం టోటల్ ఎంటైర్ వరల్డ్ ఇది ఒక ప్లాన్డ్ ప్రీ ప్లాన్డ్ చేయడానికి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు చేయడం ప్రీ ప్లాన్డ్ చేస్తున్నారు. ఇది ముందుగా ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆలోచించుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు ఆలోచించి, విజయసాయిరెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇది ప్రతిపక్షానికి ఛాన్స్ ఇచ్చాం. ప్రతిపక్షం మొత్తం ప్రపంచంలోనే రెండు క్యాస్టుల రూపంలో గొడవలు తీసుకొద్దామని చూస్తున్నాయి. దయచేసి ఒక్కసారి పునరాలోచించి ఈ గొడవలు రాకుండా, ఈ అలర్ట్లు రాకుండా ప్రతిపక్షం సమయం పాటించాలి. అధికార పక్షం కూడా ఒకసారి పునరాలోచిస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది తగదు, రెండు క్యాస్టుల మధ్యన తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు టీడీపీ ఒకటే చేస్తుంది అనుకుంటే వైసీపీ కూడా అదే చేస్తుంది కదా. గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు రామారావు గురించి మాట్లాడిన అంశాలను, అప్పుడు ముఖ్యమంత్రిగా తీసేసిన అంశాలను, ఇవన్నింటిని కూడా వాళ్ళు కూడా ప్రజెంట్ చేస్తారు. అంతే కదా సార్, మరి వాళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు 96లో ఆయనకు వెన్నుపోటు ఎక్కడ పొరిచారు, 95లో ఏం జరిగింది, మొత్తం టోటల్గా 95లో ఎలా జరిగింది, ఏం జరిగింది, మొత్తం విషయాలన్నీ కూడా ఆయన ఎలా ఈయన మొత్తం టోటల్గా చొప్పులు వేయించారు, ఏ విధంగా గొడవలు జరిగాయి, ఏ విధంగా రామారావు గారిని అవమానించారు, ఏ విధంగా మొత్తం తల్లిని కూతుర్ని పిల్లల్ని అందరినీ దూరం చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అగాచారేంటి, మొత్తం టోటల్గా ఆ రోజు చంద్రబాబు ఆ రోజు ఎన్టీఆర్ గారి కోసం ఎవరు మాట్లాడింది, ఈ రోజు ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న పెద్ద మనుషులు అందరూ కూడా ఆ రోజు రామారావు గారి మీద ఎందుకు మాట్లాడలే, ఒక గోరెంట్లో బుచ్చయ్య చౌదరి గారు కొంతమంది తప్ప, దారి వీరభద్రరావు గారు, ఒక దేవినేని నెహ్రూ గారు, నలుగురు ఐదుగురు పరిటాల రవి గారు నలుగురు ఐదుగురు తప్ప తక్కువలు ఎవరు ఆయనకు దన్నుగా లేరు, ఆయనకు అండగా లేరు. ఈరోజు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఇప్పుడు వచ్చి మొత్తం టీడీపీ వాళ్ళు వచ్చి వీళ్ళు అడుగుతారు. క్యాస్టుల రూపంగా వస్తున్నాయి అదర్ పార్టీస్, ఎన్ని అదర్ పార్టీస్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తగ్గ పార్టీలో ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, రేణుకా చౌదరి గారు, ఇంకొందరు ఉన్నారు. ఇది డిఫరెంట్ రెండు క్యాస్ట్లుగా రాకుండా నిలబడాలి. ఆ నిలబడి మొత్తం టోటల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఈజ్ ప్లీజ్ టోటల్గా నేను అడుగుతుంది ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది అలాగే పేరు ఉంచి మొత్తం టోటల్గా రాజశేఖర గారు పేరు పెట్టి పునరాలోచించి అధికార పక్షంను ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వద్దు. ఇది మొత్తం టోటల్గా ప్రతిపక్షంలో ఇది మొత్తం టోటల్గా ఇది ఒక ఆశయంగా పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆ ప్రతిపక్షం చేసిన కూడా తప్పులు వాళ్ళు చూపిస్తున్నారు. మరి అధికార పక్షం వాళ్ళు ఇది ఒక్కటే తప్పు చేయలేదు, తప్పేం కాదు అది, కానీ దాన్ని మొత్తం హైలైట్ చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ను హైలైట్ చేస్తున్నాయి అంతే, అంతకానికి వేరేదేంటి. సో ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు ఒక ట్వీట్ పెట్టారు, మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగు జాతికి సంబంధించిన వెన్నుముక. అంటే ఎన్టీఆర్తోనే తెలుగుతనానికి మొత్తం ఊడిపడేలా పెట్టారు. బాలకృష్ణ గారు డైరెక్ట్గా సూటిగా ఒకటే నేను అడుగుతున్నాను. బాలకృష్ణ గారు ఇస్ ద పొలిటికల్ లీడర్ అండ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్గా ఆయన ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీగా నాకు చాలా అభిమానం. ఆయన పొలిటికల్గా ఆయన పెట్టారు కాబట్టి పొలిటికల్గా నేను ఒక్కటే ఆయన అడుగుతున్నా. 95లో ఆయన జరిగేటప్పుడు మరి బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు, అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు. ఆ రోజు జరిగిన అవమానం అనేది మరి ఒక్కసారి ఏ రోజైనా ఒక బాధ పశ్చాత్తాపం పడి ఈ తప్పు జరిగింది, మా నాన్నగారు తగ్గింది, మేము తప్పు చేసామని ఒక్క మాట అని అన్నారా? ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించుకోండి. ఈరోజు ఎక్కడ ఏ పొరపాటు జరగలేదు. రామారావు గారికి గౌరవం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారికి గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రామారావు గారికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అగౌరవం జరిగే ప్రసక్తి ఉండదు. ఎట్టి పరిస్థితి పునరాలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఖ్యాతి ఆయన చెప్పినవన్నీ కూడా నాగరికత, తెలుగు భాష, తెలుగు ప్రపంచంలో తెలుగు వాడికి విలువ ఇచ్చేది నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇద్దరు ప్రజాదరణ మనుషులే కనుక మనం దాన్ని ఎక్కడ కూడా మనం ఏ రోజు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గారు ఇవన్నీ ఒక్కసారి పునరాలోచించుకోమంటున్నాం, ఆయనకే వదిలేసాం, పునరాలోచించుకోండి. ఆ రోజు 95లో జరిగింది, రామారావు గారికి జరిగిన అవమానాన్ని ఒక్కసారి మీరు అందరూ ఉన్నారు కదా, తమరు అందరూ ఉన్నారు కదా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఎప్పుడు అవమానం జరగదు, జరుగుతుంది అని కూడా మీరు చెప్పినవన్నీ కరెక్టు. ఆయన స్థాయి ప్రపంచ స్థాయిలో ఆయన పేరు ఎప్పుడూ తగ్గదు, ఆయనది తగ్గదు, రాజశేఖర రెడ్డి గారిది తగ్గదు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ను మార్చేశాడు, ఇప్పుడు కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మార్చాడు, మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు, పంచభూతాలు ఉన్నాయన్నారు.
2024లో జనాలు కంపల్సరీ ఉన్నారు, జనాలు నిర్ణయిస్తారు. వాళ్ళు తప్పు చేస్తే జనాలు నిర్ణయం తీసుకుంటారు, మీ ఇప్పుడు మీరు తప్పు చేస్తే మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటారు. దాంట్లో తప్పే ఉంది. అంటే మీరు అన్నారు బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదని, ఒకనొక సమయంలో ఒక మీటింగ్లోనే ఆయన మాట్లాడారు, నిజంగా తాము అప్పుడు ఇలా జరిగి ఉండకూడదు, తమ తండ్రికి ఇలాంటి అవమానం జరిగి ఉండకూడదని. ఇప్పుడు ఆయన మీటింగ్లో మాట్లాడిన మాట ప్రత్యర్థాపం చెందని అంటున్నారు. నేను ప్రత్యర్థాపం పొందను, ఆయనకు వదిలేసాను. నేను బాలకృష్ణ గారు నేనేం పడలే, కానీ వాళ్ళ కుటుంబం అంతా అందరూ కూడా రామారావు గారిని, నందమూరి తారక రామారావు గారిని బాధ పెట్టారు కదా. ఆ బాధ ఇప్పుడు ఆ బాధ జరగదు, అలాంటివి ఏమీ జరగవు. నేనేమంటున్నానంటే మళ్ళా 100% ఒకసారి పునరాలోచించుకుంటారు, కంపల్సరీ చేస్తారు, ఎక్కడ ఇబ్బంది రాదు. ఇది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు కోసం రాజశేఖర రెడ్డి గారు హెల్త్ యూనివర్సిటీకి ఎంతో చేశారు కాబట్టి, హెల్త్కి పెట్టారు కాబట్టి ఆయన పేరు పెడదామని అనుకున్నారు. రామారావు గారు ఎన్టీఆర్ జిల్లా పెట్టాం కదా అని అంటున్నారు. కనుక రెండు కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ రామారావు గారు పేరు మార్చడం అనేది జనాలు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రతిపక్షానికి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం, అది మనం పునరాలోచించమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. నేను ఒక్కనే కాదు, అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కనుక కేబినెట్ కూడా మళ్ళీ నిర్ణయం తీసుకుని పునరాలోచిస్తుందని అనుకుంటున్నాను. కనుక రామారావు గారికి ఆయనకి ఎక్కడ అవమానం జరగదు. అది మాత్రం 2024 ఎలక్షన్లోనే ప్రజాక్షేత్రంలోనే నీట్గా అన్నీ కూడా మనం తేల్చుకుంటాం. ఎలక్షన్లో 2024 జగన్మోహన్ రెడ్డి గారు 130 సీట్లతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ప్రజల ఆధారణ ఉందా లేదా మళ్ళీ నిరూపిస్తారు. దాంట్లో తొందరపాటు ఏంటంటే తొందరపాటు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చెప్పిన మాట వాస్తవమే. ఇస్ ద పొలిటికల్ లీడర్ బాలకృష్ణ గారు ఆర్టిస్ట్గా ఆయన ఎప్పుడు మేము గౌరవిస్తూనే ఉంటాం. ఆయన చాలా మంచి వ్యక్తి, ఈజ్ ఆర్టిస్ట్గా ఈజ్ గుడ్ పర్సన్. మేము పొలిటికల్ లీడర్ కాబట్టి పొలిటికల్గా మాట్లాడాల్సి వచ్చింది అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పటి వరకు ఏ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోలేదు. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. ఈ విషయంలో అలాంటి అవకాశం ఉందంటారా? తీసుకోవాలని ఎందుకు అనుకుంటారండి? నిజంగా ఇప్పుడు జనాల్లో కొంచెం మామూలుగా జనాల్లోనే మంచి ఆదరణ ఉన్నారు. కొనుక్కొని అనుకోకుండా నిర్ణయాలు జరుగుతాయి. తీసుకున్నప్పుడు అవి కొన్ని తీసుకోవాల్సిన అవసరం వస్తే తీసుకోకపోతే దానికి ఏదో క్లారిఫికేషన్ ఏదో చేయాల్సి వస్తుంది. కంపల్సరీ అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేనేమంటానంటే ప్రజల్లోని కొంతమంది అయితే ఇబ్బందికరంగానే ఉంది, ఇది వాస్తవం. ఇది ప్రతిపక్షం ఇంకా ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను ఉద్దేశించి బాలకృష్ణ గారు కూడా మళ్ళీ దాన్ని ట్వీట్ చేశారు. అక్కడ ఆ మహనీయుడు పేరు పెట్టుకొని ఆ మహనీయుడు భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు, పేతలు ఉన్నారు, అలాగే వాళ్ళని చూసి విశ్వాసం లేని అలాంటి వాళ్ళని చూసి కుక్కలు కూడా విక్రిస్తున్నాయి, శునకాల ముందు తల వంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని చెప్పి వాడినారు. అంటే ఎవరిని ఉద్దేశించారు? దానికోసం నేను కామెంట్ చేయను ఒకటి. ఎందుకంటే అది పొలిటికల్ లీడర్గా ఆయన ఒక పోస్ట్ చేశాడు, పొలిటికల్గానే దానికి సమాధానం వస్తుంది. ఈజ్ ద పొలిటికల్గా నేను లేను కాబట్టి, పొలిటికల్గా నేను ఓన్లీ జస్ట్ పార్టీకి సానుభూతిపరుడిగా ఉన్నాను కాబట్టి, పొలిటికల్గా ఆయన ఆయన పొలిటికల్గా ఫీట్ చేశాడు, పొలిటికల్గానే సాయంత్రం లోపల దానికి సమాధానం వస్తుంది. ఎందుకు ఆయన పొలిటికల్గా అంటే ఈ సినిమా పరంగానే ఆయన పెట్టాడు అంటే? లేదు, సినిమా పరంగా కాదు. కొడాలి నాని వల్ల మంచి ఇలాంటి అవసరం లేదు రండి సార్. ఒకటి దానికి తగ్గట్టు ఆయన పొలిటికల్గా పెట్టారు, పొలిటికల్గానే వస్తుంది. ఎందుకంటే పొలిటికల్గా ఆయన పెట్టాడు, పొలిటికల్గానే ఆయన కంపల్సరీ దానికి రిప్లై ఇస్తారు. సార్ లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు దాకా ఈ విషయం మీద అసలు ఎందుకు మాట్లాడలేదు? ఆలోచిస్తున్నట్టున్నారు, మాట్లాడతారు తప్పకుండా. ఎన్ని రోజులు ఆలోచిస్తారు? రేపేమో మాట్లాడతారు సార్. ఎంత వేగంగా అర్జెంట్ మాట్లాడారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కదా, లక్ష్మీపార్వతి గారు మాట్లాడలేదంటే అప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు, అన్నీ మాట్లాడారు. ఆమె కూడా దానికి సమాధానం చెప్తారు కంపల్సరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది సలహాదారులు ఉన్నారు, అన్ని అంశాలకు సంబంధించి న్యాయపరమైన సలహాలు, సినిమా సలహాలు, అలాగే కేబినెట్ సలహాలు ఇచ్చేటువంటి ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు కూడా ఇలాంటి జరుగుతాయి ఈ వ్యత్యాసాలు అనేటువంటి ఎవరు చెప్పరా సార్? కొన్ని జరుగుతాయి, కొన్ని నాటిలోనే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది, కొన్ని నాటిలో అందుకే పునరాలోచించమంటున్నాం. కొంతమంది కొన్ని నిర్ణయాలు ఒకటి ఉంటాయి. ఇది కొన్ని నాటిలో మనం వేలు పెట్టకూడదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆయన వద్దనివాడు, ఏట్లు కొన్ని విషయాల్లో మనం దూరకూడదు అని అనేవాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచిస్తారు. ఎందుకంటే అన్ని నిర్ణయాలు కరెక్ట్ కావండి, అన్ని నిర్ణయాలు కరెక్ట్ అయితే ఈరోజు మనం దేవుళ్ళు అయిపోతాం, అందరూ మంచివాళ్ళు అయిపోతే ఎలాగైపోతుంది. దాంట్లో కూడా పొరపాట్లు దొరుకుతాయి, పొరపాట్లు సరిదిద్దుకోవడానికి కంపల్సరీ ఉంటాయి. సరిదిద్దుకోవాలా లేకపోతే దాని క్లారిఫికేషన్ ఇస్తారా అనేది వెయిట్ చూస్తుందో చేస్తారు కదా. ఇప్పుడు అందరూ జనాల్లో మాత్రం ఏంటంటే అంటే రామారావు గారు పేరైతే తీయకూడదని మాత్రం యునానిమస్గా అయితే ఉంది. అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పెట్టి అవమానపరచొద్దు. ఆ పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారికి ఇంకో పేరు పెడదాం, ఆయన మన ఈ పేరు తీసి ఆ పేరు పెడితే మనం ఆయనకు అవమానించినట్టు ఉంటుంది అనేది కూడా చాలామంది అంటున్నారు. థ్యాంక్ యూ నట్కుమార్ గారు. ఇది ఖచ్చితంగా కూడా ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి పేర్లు మార్చడం వల్ల ఒకరు పరిగేది లేదు, ఒకరు తగ్గేది లేదు. ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలకి ఇది ఒక బలాన్ని ఇచ్చినట్లుగానే చేకూరుతుంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలి. అలాగే జూనియర్ ఎన్టీఆర్పై ట్రోలింగ్లు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఒక హీరోగా ఉన్నాడు కనుక
మనవడగా ఉన్న తనకు ఉన్నటువంటి స్థాయిలోనే ఆయన సంబంధించినటువంటి పోస్ట్ చేశాడు. నిజంగా బాలకృష్ణ పొలిటీషియన్ కన్ ఆర్టిస్ట్గా ఆయన పెట్టగలిగాడు ధైర్యవంతుడిగా, ఎందుకంటే సొంత కొడుకు కనుక ఆయన తక్షణం స్పందించగలిగాడు. కానీ ఇలా ట్రోల్స్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచిస్తారనేటువంటి అంశం తనకు అభిప్రాయంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మెజార్టీగా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ మహనీయులకు సంబంధించినటువంటి ఇద్దరు ప్రపంచంలో తెలుగువారికి సేవ చేసినటువంటి గుర్తింపు పొందినటువంటి ఎన్టీఆర్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఒకరికొకరు పోటీ పెట్టడం మంచిది కాదు. ఆ పేరు మార్చడం ఇప్పటికైనా సరే పునరాలోచించుకోవాలంటూ కూడా నటకుమార్ గారు కోరుతున్నారు. వీడియో దానికి చారితో ప్రసాద్.